హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మార్నింగ్ అయితే నేనైతే సూప్ చేసుకున్నాను అనమాట అదే సూప్ అంటే బార్లీ సూప్ ఫస్ట్ అయితే ఒక ఇద్దరు మందమే వేసుకున్నాం అందరు తినరు కాబట్టి మా ఇద్దరి కోసమే వేసుకున్నాను అనమాట అందరు తింటే బాగుండేది కను వాళ్ళు తినారు అది బార్లీ తింటే కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పేసి ఒక నాలుగు స్పూన్లు అయితే బార్లీ పోసాను కడిగాను కొన్ని వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను ఇంక చూడండి వాటర్ అయితే పోసి పెట్టేసుకొని ఎక్కువ ఉడికించుకోవాలి మనము ఒక రెండు మూడు విజిల్ కాగానే ఇది అసలు అనమాట అందుకోసమే ఒక నాలుగైదు కాదు ఒక పది విజిల్ అనేది రాని అట్లయితే మంచిగా గుజ్జు గుజ్జు వచ్చేస్తుంది మంచిగా ఉంటుంది అనమాట అందుకోసమే నేను ఒక పది విజిల్ వచ్చేంతసేపు అలాగే ఉంచేసాను మా వాళ్ళకి తెలియకుండా నేను పెట్టేసేసరికి ఏం పెట్టినావు ఏం పెట్టినావు అని ఒకటే సతాయించి ఒక దొంగదాని లెక్క ఏదో పెట్టుకొని తిన్నట్టుగా వాళ్ళు ఏం పెట్టినావు ఏం పెట్టినావు అని చెప్పేసి ఒకటే అనమాట ఏం లేదు అయిన తర్వాత చెప్తానులే అని చెప్పేసి అన్నాను ఇక తర్వాత చూస్తే ఇక వాళ్ళు సపరేట్గా మూసుకొని తిన్నారనమాట ఇంకేం చేస్తారు మరి ఇంకా తగ్గట్టు ఎక్కువ కాకపోతే అడుగుడు అవసరమా చేస్తున్నప్పుడు చూడాలి కానీ ఓకే ఏదో పెడుతున్నా ఏం చేస్తున్నావు అన్ని విజిల్ వస్తున్నాయి ఇవాళ మొత్తం విజిల్ రాణిస్తావా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక ఏమో సైలెంట్గా కొన్నా కొద్దిగా చల్లారిన తర్వాత మరీ వేడి వేడి తిన్నా కానీ ఇంకా తినలేం కదా అని చెప్పేసి కొంచెం సల్లారిన తర్వాత అదైతే నేను అందులోకి అయితే వేసేస్తున్నాను కుక్కర్లో అయితే అంతా అందులోకి అయితే వేసేస్తున్నాను వేసేసి ఒక గిన్నెల్లోకి వేస్తున్నాను అందులో కొంచెం బెల్లం కానీ లేకపోతే తేనె కానీ వేసేసుకుంటే అయిపోద్ది అనమాట లేకపోతే డైరెక్ట్ కూడా తినేసుకొని తినలేము అంతా అందుకోసమే నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న తేనె మంచిగా ఉంది ఆ తేనెనే ఒక స్పూన్ అందులో ఒక స్పూన్ ఇందులో కొంచెం తక్కువ అవుతుందని చెప్పేసి ఇంకొక అర స్పూన్ అయితే వేసేసాను తేనె ఒక చెంచా తేనె వేసేసుకుంటే పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది రెండు కప్పులోకి వచ్చింది అనమాట ఈ బార్లీ సూపు ఈ బార్లీ సూప్ పొద్దునే టిఫిన్ లాగా తాగేసామన్నమాట ఇంకా ఏ టిఫిన్ చేయకుండా పొద్దునే ఇదైతే తాగినా అప్పుడప్పుడు తాగుతుంటాను అనమాట రెగ్యులర్గా అయితే చాలా తక్కువనే తాగుతాను ఒక ఐదు రోజులకు ఒకసారి పది రోజుల ఒకసారి అట్లా ఇట్లాంటిది బార్లీ సూప్ అయితే తాగుతాను అనమాట ఇప్పుడైతే కలిపేసుకున్నాను ఇంకా తాగేస్తే ఓపెన్ అయిపోద్ది ఆ తర్వాత ఇంకా వంట కార్యక్రమాలు అయితే చేయాలి కదా ఇక పొద్దున్నే టీ గిన్న తాగేసి అది బార్లీ సూప్ తాగేసిన తర్వాత ఇక కూరగాయలు గిన్నె అయితే కట్ చేసుకుంటానమాట ఇంకేమేమి కూరగాయలు ఉండాలి రోజు అయితే అని చెప్పేసి ఇక అవి అయితే స్టార్ట్ అయితే వేస్తాను ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకున్నాక చాయ్ తాగేసి ఆ తర్వాత ఇక వంట కార్యక్రమాలు ఉంటాయి ఇంకా ఆనియన్స్ గిన్న అన్ని ఏమేమి కూరగాయలు ఉండలో అవన్నీ కట్ చేసేసి పెట్టుకొని ఇక రైస్ గిన్నె కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనుకో ఈ కూరగాయలు కట్ చేసేసరికి రైస్ కూడా నాన్తాయి ఇక అప్పుడు కూరగాయలు అయితే వండేయొచ్చు రెండు ఒకేసారి పొయ్యి మీద పెట్టేస్తే అటు అన్నం అవుతుంటుంది ఇటు కూర అవుతుంటుంది ఇప్పుడైతే నేను బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే కొంచెం నూనె గిన్నె వేసేసి ఆయిల్ గిన్న వేసేసి అందులోకి కొంచెం కరివేపాకు అల్లం పేస్ట్ కింద వేసేసి ఈ బెండకాయనైతే ఫ్రై చేస్తున్నాం ఈ బెండకాయని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ మూత అయితే పెట్టొద్దు మూత గిన్నె పెట్టుకున్నాం అనుకో బంక బంక అయిపోతుంది కూర అంతా బంకలాగానే అయిపోతుంది అందుకోసమే మనం మూత పెట్టుకోకుండానే అప్పుడప్పుడు గలబెట్టుకుంటూ ఉండాలి అన్ని కూరగాయలేమో మూత పెట్టుకుంటే కొంచెం ఆవి పడి తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి మనం మూత పెట్టేసి పెట్టుకుంటాం కదా కానీ ఈ బెండకాయకి మాత్రం మూత అసలు పెట్టకూడదు బెండకాయ ఉడికినంతసేపు మూత పెట్టకుండా మనం కూర వండినామనుకో బంక అనేది అస్సలు ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మూత అసలు పెట్టకండి బెండకాయ వండేటప్పుడు వండినంత సేపు మూత పెట్టకుండా సిమ్లోనే పెట్టకుండా అయిలో పెట్టుకున్నా సరే మూత పెట్టకుండా కూర అలాగే కలుపుతూ వండుతూ ఉండండి ఇంకా బెండకాయ బంక బంక కాకుండా మనం నూనెలో వేపుకొని బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా రెడీ అయిపోతే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట ఇప్పుడైతే ఇంకా బెండకాయ ఆల్మోస్ట్ ఉడికేసింది ఉడికిన తర్వాత నేను కొంచెం పసుపు వేసేసాను చూసారు కదా ఇంకా ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను ఈ మధ్యలో మా ఇంట్లో అంటున్నారు కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం అని చెప్పేసి సరే ఎందుకు వేయడం ఓ రెండు స్పూన్లు అయితే వేసేస్తామని చెప్పేసి ఒక్క రెండు స్పూన్లు వేసేసాను ఆ తర్వాత ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు తక్కువైతుందంట కారం ఎక్కువైతుందంట సరేలే కొంచెం తక్కువనే వేద్దాం చెప్పి వాళ్ళకెందుకు నర్వజ్ చేయడం అని చెప్పేసి కొంచెం కారం తక్కువనే వేసేస్తున్నాను ఇంకా తక్కువ ఉంది అనుకో మరీ సప్పసప్పగా వండుతున్నావు కదా అని మళ్ళీ అట్లా అంటుంటారు అంతా వాళ్ళు ఇష్టమే ఇప్పుడైతే చూసారు కదా ఏ ముఖకా ఆ ముఖక బెండకాయ అంటుకోకుండా ఏ ముఖక ఆ ముక్కకు వచ్చేసింది అదే మనం కొద్దిసేపు ఈ కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టేయండి బంక బంక అయిపోతూనే ఉంటుంది అనమాట చూడు పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసిందో బెండకాయ నేను మూత పెట్టకుండానే వేసాను ఇప్పుడు కొద్దిసేపు కారం ముప్పు పడతాను కొద్దిసేపు మూత పెట్టి చూ చూశాను చూడండి ఎమ్మడే వాటర్ అనేది అందులో పడి బంక తయారవుతూనే ఉంటుంది అనమాట అందుకే కూర అయ్యేంతసేపు అది చల్లారే అయిన తర్వాత పక్క పెట్టేసినాక అప్పుడు మూత పెట్టేసుకోండి అప్పుడు ఆకైతే మూత పెట్టకండి బెండకాయ ఫ్రై అట్లయితేనే బాగుంటుంది చాలా టేస్ట్ స్ట్ ఉంటుంది ఇంకా లాస్ట్ మూమెంట్లో కొంచెం కొత్తిమీర వేసేసిన కలిపేసి కొద్దిసేపు సిమ్లో ఉంచేసి ఇంకా తర్వాత దీన్ని బంద్ చేసుకుంటే చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక అప్పుడు మూత పెట్టేసుకొని ఇక పక్కకు పెట్టేస్తా ఇంకా చపాతిలో కానీ రైస్లో కానీ ఏదైనా బాగానే ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై ఆ తర్వాత అయితే ఇక ముక్కల దగ్గరికి అయితే వచ్చేసాను ఇక ఈవినింగ్ ఒక ఫోర్కే వెళ్ళాను అనమాట కొంచెం అప్పుడు ఎండనే ఉంది అయినా కానీ అప్పుడే వెళ్ళి ఇక నీళ్ళు పోసేస్తే ఓ పని అయిపోద్ది ఆ తర్వాత వచ్చిన తర్వాత టీ పెట్టుకొని ఆ తర్వాత ఆరు గంటలకట్ల ఇంకేమన్నా టిఫిన్ వేసుకోవాలి కదా ఆ టిఫిన్ చేసేసి ఇంకా టీవీ చూసుకుంటూ సీరియల్ ఒక రెండు సీరియల్ అయితే చూస్తారనమాట ఆ సీరియల్ చూసుకుంటూ కూర్చుందాము అని చెప్పేసి ఇక పొద్దున నాలుగున్నరకే పోయాను వచ్చిన తర్వాత ఐదైంది ఇక ఐదు గంటలకి టీ పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేసి ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి ఈ గులాబీ మొక్కలను చూస్తేనే అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎండలు తీసి పెట్టినా కానీ అవి ఎండలో సక్సెస్గా మంచిగా పెరుగుతున్నాయి ఆ మండలు ఇరుచుడు అందులో పెట్టుడు అయితే వచ్చేస్తున్నాయి ఆ ఇరుగానే ఆ మండ కూడా మళ్ళీ కొమ్మ వచ్చేసి ఒక ఒక్క కొమ్మకి నాలుగైదు మొగ్గలు వస్తున్నాయి అబ్బాయి అన్నీ ఒకేసారి వస్తాయి ఎంత బాగుండవు అనిపిస్తుంది కానీ ఒకసారి వేయ కదా ఏది ఎప్పుడు పెరిగిందో అది అప్పుడే వస్తుంది మనం అనుకుంటాం అన్ని తొందరగా కావాలని కానీ అవి వచ్చే టైంలోనే వచ్చేస్తాయి కానీ మందార మొక్కలు అలాగే ఇంకేమున్నాయి మన దగ్గర అంతే మందార మొక్కలే ఆ మందార మొక్కలు ఎందుకో పూలు పూయట్లవి చలికాలం అయిపోతుంది ఇంకా పూలు ఒక్కటి ఒకటి రావట్లేదు ఎందుకనేమో నాకే బాధ అనిపిస్తుంది ఊరికే అవి పూలు వస్తే మంచిగా దేవుడి పెట్టుకోవడానికి ఉండేది ఈ మధ్యలో పూలే ఉండలేవు దేవుడి కోసమైతే ఒక కింద గనేర చెట్టు ఒక్కటి మాత్రం పూస్తుంది ఆ కిందికి వెళ్ళలేను రాలేను ఇవి ఉన్న వాటినే అడ్జస్ట్ చేస్తున్నా ఏం చేస్తాం తప్పదు కదా మరి పూజ కోసం ఇక ఒకటో రెండో అప్పుడప్పుడు నామకే వాసుక ఒక క్రీమ్ కలర్ మందారాన్ని చూపించాను కదా అదొక్కటి మాత్రమే పూస్తుంది అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒకటి రెండు ఒకటి రెండు ఎర్ర మందార అప్పుడొకటి ఒకటి ఇక గులాబీ మొన్న అయితే పూజ కోసం అయితే ఒకటి రెండు వచ్చినాయి ఇక అంతే ఇక సగం సగం వస్తుంది అది కూడా పుల్లు రావట్లేదు సగం సగం వస్తుందనమాట సరే వచ్చిన కాడికైనా సరే పూలయితే వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మనం ఆ మందార కొమ్మలు పెట్టుకునే అయితే పెద్దగా అయిపోయినాయి అవి కొంచెం విరిచి సైడ్ బాగుంటే కొమ్మలు వస్తుంటాయి కదా అవిని విరిచి మాత్రం అందులో నుంచి వేరే తొట్టిలోకి పెట్టాను అవి గిట్ల మంచిగా వచ్చేసినాయి అనమాట ఇంకా ఇప్పుడైతే కిచెన్ రూమ్లోకి వచ్చేస్తే చెప్పాను కదా ఇంకా అక్కడ నుండి వచ్చేసి ఇంకా పై నుండి కిందికి వచ్చేసి టీ పెట్టుకోవడం కోసం అయితే పాల డబ్బాను అయితే తీసుకొచ్చి పెట్ట ఆ పొద్దున బెండకాయ కర్రీ అయితే అలాగే ఉంది కొంచెం ఇంకా ఒక్క పుటకాయ పొద్దు కూర అంతే కొంచెం ముందనుకో నైట్ ఇంకా చపాతి కన్నా లేకపోతే ఇంకేమైనా వేసుకోవడానికైనా అవుతుంది అని చెప్పేసి తీసి అయితే అడబెట్టాను అన్నీ ఊడ్చిపెట్టాలి అవి తోమేసుకోవాలి అవి తోమేసుకుంటే ఓ పని అయిపోద్ది నేను ఫస్ట్ టీ పెట్టుకున్న తర్వాత ఆ టీ అయ్యేలోపు ఆ ఊడ్చుకోవడాలు తుడ్చుకోవాలనేది చేసుకుంటాను అంతే మరి టీ పెట్టక ముందుకే మనం అన్నీ అనుకో ఆ టీ కాదు మళ్ళీ టీ కోసం వెయిట్ చేయాలి అది పెట్టేసి ఈ పని చేసుకున్నామనుకో ఆ టీ అవుతుంటుంది ఈ పనులు అవుతుంటే రెండు పనులు చేయాలంటే ఇలా నేను ఎప్పుడైనా సరే టీ పొయ్యి మీద పెట్టి వాటర్ పేయ్యి మీద పెట్టేస్తా చింకులో ఉన్న బాసన్లు తోమేసుకుంటా ఆ బాసన్లు తోమేసరికి ఈ టీ అవుతుంది వాటర్ తాగుతాయి వాటర్ తాగేస్తా ఇంకా టీ తాగేస్తా అట్లా ఆ పనులు వేసేసుకుంటా లేకపోతే టీ బాసన్లు తోమి ఉన్నాయి ఆల్రెడీ అనుకున్నాం అనుకో టీ పెట్టేసి ఇల్లు ఉడ్చుకుంటాను ఇల్లు ఉంచుకునేసరికి మంచిగా టీ రెడీ అవుతుంది అప్పుడు తాగేయచ్చు కూర్చొని నిమ్మలంగా లేకపోతే ఈ పని ఇట్లనే ఉంది ఈ పనిట్లనే ఉందా టీ తాగినా నిమ్మలంగా ఉండదు అనమాట అందుకోసమే ఇట్లా అప్పుడప్పుడు అట్లా ఆలోచిస్తా ఒక్కొక్కసారి ఏమో అబ్బాహ అయిపోయిన తర్వాత చేసుకుంటామైతే అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఆ పని చేసి ఈ పని చేసేస్తే మనకు అయిపోద్ది కదా ఎప్పుడైనా మనమే చేయాల్సిన పని ఇంకొరెవరు వచ్చి మన కోసం అయితే ఎవరైతే చేయరు కదా ఆ తర్వాత అయితే రేపైతే సండే కదా ఏదో ఒక స్పెషల్ అయితే వేసుకోవాలి అది దోశ కానీ అది ఇడ్లీ కానీ ఇంకేమన్నా కానీ ఇది అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా దీనిపైన అయితే వన్ నైంటీ రూపీస్ ఉంది మినప్పప్పు నాకు వచ్చేసి వన్ సెవెంటీన్ రూపీస్కి అనమాట ఇది గట్టిగా ఉంది అటు ఇటు కదరట్లేదన్నమాట దాన్ని దులిపి దులిపి కవర్ కట్ చేస్తే గ్యాస్ పోయింది ఇంకా లూజ్ అయిపోయింది చూసారు కదా లూజ్ అయిపోయింది ఇంకా ఈ మినపప్పు అయితే ఒక డబ్బాలోకి అయితే పోసుకుంటాను ఫస్ట్ ఇలా ఉంది మినపప్పు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన మంచి క్వాలిటీ వచ్చేసింది ఒక గ్లాస్ నర బియ్యం పోసుకున్న మరీ ఎక్కువ వేయట్లేదు రేపు గుంత పొంగనాలు చేయమని అంటున్నారు మా వాళ్ళు ఉంత పొంగనాలన్న అయితే లేకపోతే దోశ అన్న అవుతుంది ఏదో ఒకటి రెండు అయితే వేసుకోవచ్చు కదా ఈ పిండి అయితే ఉంటే రెడీగా అని చెప్పేసి ఒక కొంచెం కందిపప్పు కొంచెం మినపప్పు గ్లాస్ నర అదే పెట్టినా కదా గ్లాస్ ఆ గ్లాస్ నర బియ్యము అలాగే కొంచెం పెసర్లు అలాగే కొంచెం మెంతులు మంచి కలర్ వచ్చేసేందుకు అలాగే మంచిగా ఉండేందుకు టేస్ట్ కూడా ఒక కొన్ని మెంతులు కింద వేసేసుకుని ఈ అడిగి అయితే వాటర్ బుస్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత బ్లౌజ్ అయితే ఒకటి కుట్టుకున్నాను అది మనకి చంక భాగంలో తక్కువ పడింది అనుకో ఎలా క్లాత్ వేసుకోవాలి అని చెప్పేసి ఒక చూపిస్తాను అలాగనుక మీరు కూడా ఫాలో కావండి కొంచెం లావున్న ఉన్న వాళ్ళకి అది సరిపోదు సన్న ఉన్న వాళ్ళకి అయితే సరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను కింద అంచు ఉంటుంది కదా ఏమింగ్ చేసుకోవడం కోసం ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఏమింగ్ చేసుకోవడం కోసం కిందికి అయితే కొంచెం గోట్ అయితే కుట్టేస్తున్నాను ఆ గోటు కుట్టేసిన తర్వాత చంక భాగంలో మనం అయితేగో ఈ అయితే కొంచెం అతికించుకోవాలన్నమాటగో ఇలా నాలుగు అటు సైడు ఒకటి ఇటు సైడ్ ఒకటి ఒక చేయికి రెండు వస్తాయి అనమాట ఇలా చిన్న చిన్న క్లాతులు అతికించుకున్నాం అనుకో ఇంకా బ్లౌజ్ అయిపోయిన తర్వాత మనము ఒకవేళ తక్కువ అయితేనేమో ఇది అడ్జస్ట్ అవుతుంది తక్కువ కాకపోతే దానితో అవసరం ఉండదు అనమాట ఫస్ట్ అయితే మనం కొంచెం వేసి పెట్టుకున్నాం అనుకో ఒకవేళ సరిపోయిందంటే ఏం లేదు సరిపోకుండా మాత్రం ఇది ఈ క్లాత్ అతికేసింది వేసు వేసుకున్నది అవసరం వస్తుంది అనమాట ఇంకా తర్వాత చెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి బ్లౌజ్ అనేది కుసోకుండా జారిపోతుంది షోల్డర్స్ మించి జారిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా కుట్టుకోండి అసలు జారిపోవడం ఉండదు మంచిగా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను కుట్టేస్తున్నాను ఇది బ్లూ కలర్లో ఉండేసరికి అది కూడా కొంచెం బ్లాక్ ఉండేసరికి మీకు పర్ఫెక్ట్ గా కనబడకుండొచ్చు ఇంకో ఇదైతే ఫస్ట్ అయితే టక్స్ వేసుకుంటున్నాను టక్స్ వేసుకున్న తర్వాత ఇంకో ఇక్కడ చెస్ట్ కాడ మనము ఉక్సుల పట్టి ఉంటుంది కదా దాన్ని కుట్టు మందం వదిలేసేసి ఇవి మలుచుకునేది ఒక రెండు ఇంచుల క్లాత్ తీసుకోండి అక్కడనే ఉంటుంది అంత కిట్టుకు ఇంకో చూడండి ఇది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది కొంచెం పెద్దగా పెట్టుకున్నాం అనుకో అనేది మంచిగా పర్ఫెక్ట్గా కూర్చొని బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లేకపోయింది అనుకో బ్లౌజ్ అనేది బాగుండదు అందుకోసమే ఒక రెండు ఇంచుల మందం చూపిస్తున్నానుగా వేలు తోటి రెండు ఇంచుల మందం పెట్టుకొని ఇది అనేది ఇట్లా పొడుగు ఎక్కువ పెట్టుకొని ఆ క్లాత్ అనేది రెండు ఇంచుల మందం పెట్టుకున్నాం అనుకో చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా బాగుంటుంది అనమాట చూడండి ఒక మూడు కుట్లు కుట్టేసరికి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆ తర్వాత చంక భాగంలో కుట్టేసిన తర్వాత నేను చూపిస్తాను బ్లౌజ్ అనేది ఎంత బాగా మనకి చెస్ట్ అనేది ఈ బ్లౌజ్లో మంచి ఎట్లా కూర్చుంటుందో కొంతమంది చెస్ట్ అనేది కూర్చోక బ్లౌజులన్నీ ఖరాబ్ అయిపోతుంది ఈ సీజన్ సీజన్లో ఇంకా మనం తొందరగా బ్లౌజ్ గుట్టించుకున్నామనుకో అన్నీ పాడైపోతుంది ఒక్కసారి ఇలా మనం కుట్టే వాళ్ళని ఇలా గనక మీరు నా బ్లౌజులు గిన్న కుడుతుంటే ఇట్లా కుట్టండి అని చెప్పి చెప్పండి మంచిగా వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ చెస్ట్ ఉన్నా కానీ కొంచెం ఏంటంటే కిందికి జారినట్టుగా ఉంటుంది అట్లా జారినట్టుగా ఉండకుండా క్రాస్ పట్టి పెట్టేటప్పుడు అందులో కొంచెం బక్రం కానీ లేకపోతే పాత ఓల్డ్ జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి కొంచెం మందంగా ఉంటాయి అనమాట అవిటిని కనుక వేసి పెట్టమని చెప్పండి ఇంకా అది అనేది జారకుండా కరెక్ట్గా కూర్చుంటుంది అందుకోసమే నేనైతే ఎప్పుడు ఒకవేళ ఎవరన్నా నా నేను ఎక్కువ బట్టలు అయితే ఇంగుట్టను తక్కువ ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళైతే వస్తే వాళ్ళ కోసం అయితే కూడతానన్నమాట వాళ్ళ చూసి వాళ్ళకి ఎట్లా పెట్టాలో అట్లా పెట్టేస్తా ఇంకో ఈ క్లాత్ అయితే జీన్స్ ప్యాంట్ క్లాత్ అయితే వేస్తాను అలా వేయడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఉంటుంది మళ్ళీ బాగా వస్తుంది అనమాట కాబట్టి నేను ఇట్లా క్లాత్ అయితే వేసుకుంటాను చూడండి అటు ఒక కుట్టు ఇటొక కుట్టు మనమైతే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తాను ఎంత బాగా వచ్చేసిందో బ్లౌజ్ అనేది ముందు భాగం కూడా చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇప్పుడైతే ఒక సైడ్ ఏమో లెఫ్ట్ పెట్టుకున్నాను ఇంకో కుట్ట ఏమో రైట్ పెట్టుకుంటున్నాను చూసారు కదా ఒకటేమో లెఫ్ట్ ఒకటేమో రైట్ ఇలా మనము కుట్టు పెట్టుకోవాలి ఇలా కుట్టబెట్టేసుకున్న తర్వాత లోపల ఒక జీన్స్ ప్యాంట్ క్లాత్ సరిపోదు అనుకుంటే ఇంకొక క్లాత్ కూడా వేసుకోండి అట్లా వేసుకుంటేనే ఫరెక్ట్గా అనమాట ఇంక ఇప్పుడైతే మనం పై పాటు ఇప్పుడు ఆ థిరిడ్స్ వేసిన పాటు ఉంది కదా ఆ పాటనైతే పైంది అది దీనికి జాయిన్ చేయాలన్నమాట క్రాస్ పట్టీలకి ఇప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత ఇంకొకటి కూడా అలాగే జాయింట్ చేసేసుకుంటున్నాను ఇలా మీరు కూడా పెళ్ళిళ్ళ సీజన్లో బ్లౌజులు తొందర తొందరగా అవిత లేవు ఇప్పుడు ఇట్లా నా బ్లౌజులు పాడు చేయకు మంచిగా గుట్ట అని చెప్పేసి అనేది చెప్పుకునే వాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగా ఈ టిఫిను వాళ్ళకి చెప్పండి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుడతారు మీ బ్లౌజులు కూడా మంచిగా వచ్చేస్తాయి ఇలా లాగా ఇట్లా జీన్స్ ప్యాంట్ క్లాత్ వేసేసుకోండి అలాగే ఇక్కడ ఎక్కువ రెండు ఇంచుల మందం క్రాస్ పెట్టి అది పెట్టమని చెప్పాను కదా తిరిగిస్ ఆ తిరియడ్స్ కూడా అట్లా పెద్దగా పెట్టమని చెప్పండి ఇంకా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎంత వాళ్ళు బిజీగా కుట్టినా ఎట్లా కుట్టినా సరే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే జాయింట్ చేసేస్తున్నాను క్రాస్ పట్టీలు లోపలికి పైపింగ్ వేసినట్టుగా కుడతారనమాట డైరెక్ట్ మనకు కుట్టు కనబడద్దు వెనుక సైడ్ కూడా ఓన్లీ తిరిడ్స్ తప్ప ఇంకా ఏ కుట్టు కనబడద్దు మళ్ళీ సైడ్లకు జాయింట్ వేసిన కుట్టు తప్ప అట్లయితేనే బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనం మంచిగా పర్ఫెక్ట్గా కుట్టామని మనకు గుట్ల సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి జాయింట్లు అయితే వేసేసాను ఇంట్లోకి వెళ్ళి తిరగల తీసేసి ఆ తర్వాత చూపిస్తాను ఒకటి తిరగల తీసేసి ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత పెద్ద చెస్ట్ ఉన్నా ఎట్లున్నా సరే ఇట్లా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి కూడా మొత్తం కుట్టి చూపించమంటే చూపిస్తాను